मल्ल ब्लाक एट पड़ता ब्लाक चूस्ते भीम చంద్రశేఖర్ అన్నయ్య కూడా అన్నారు బ్లాక్ సాయిల్ కదమ్మా ఐఎంఏ బిల్డింగ్ కట్టినప్పుడు మేము ఉన్నాం కొంగిపోయింది బా కష్టమైంది అని ఇప్పుడు ఇది కూడా బ్లాక్ సాయిల్ మళ్ళీ రీఫిల్ చేసారు బ్యాక్ ఫిల్లింగ్ చేసారు కూడా బ్లాక్ సాయిల్ సిమెంట్ వేపిచ్చే కంకర్ వేపిచ్చే మళ్ళీ టైల్స్ వడిపిచ్చే अभी उपड़ी इपड़ेमन अंत मत सला कल दाने मल्ल कंकर फिंग दीवल मन ग्रामीण వాటర్ ఫెసిలిటీ లేకుండా కూడా పని చేస్తుంది నీరు ప్రజలు ఫస్ట్ టైం ఫస్ట్ ఇక్కడ
జగిత్యాల జిల్లాలకే ఒక సెంట్రల్ లైబ్రరీ గ్రంథాలయం నిర్మాణం కోసము మనకి ఇక్కడ 14 గుంటల భూమి జాగా కేటాయించడం దాన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్న భాగంగా ఈ రోజు మన సోదరి మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి గారు ఈ రోజు ఇక్కడికి వచ్చి తనిఖీ చేయడం ఆ తనిఖీలో భాగంగా మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా రాజేశ్వరరావు గారు కావచ్చు నరేష్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి చూడడం అనేది నిజంగా కూడా చాలా సంతోషమైన వ్యక్తపరుస్తున్నాను నేను కూడా ఎందుకంటే ఇంతకుముందే చైర్మన్ గారు చెప్పినారు ఎక్కడ కూడా అజాగ్రత్త వహించేది లేదు అశ్రద్ధ వహించేది లేదు ఏది ఉన్నా కూడా క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ వర్క్ కావాలి మాకు తప్ప ఏదో రేపు పొద్దున తినడానికి ఎవరికి కూడా ఆస్కారం లేనటువంటిది రేపు పొద్దునకి ఎవ్వరు కూడా ఇంత ఒక బ్లాక్ స్పాట్ పెట్టాలని ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా చెంపపెట్టులాగా ఈ నిర్మాత్మకంగా ఏవైతే చేస్తున్నారో జగిత్యాల్లో అవన్నిటి కూడా దగ్గరుండి చూసుకుంటున్న మున్సిపల్ చైర్మన్ గారికి మొదలుగా అభినందనలు కూడా తెలుపుతున్నాను నేను నిజంగా సంతోషం మీరు చెప్పినట్టుగానే నిజంగా కూడా చాలా డెవలప్మెంట్ జరిగింది జగిత్యాలకి వాస్తవంగా అంతకుముందు ఇప్పుడు డెఫినెట్గా డెవలప్మెంట్ మన అందరం కూడా కళ్ళతో చూస్తున్నాము ఆ భాగంగానే ఎక్కడైనా మీరు అన్నట్టుగా రోడ్లే కావచ్చు లైట్సే కావచ్చు లేకపోతే మనకు మోరీలు మనకు ఏవైనా కానివ్వండి చాలా చేంజెస్ కనబడుతున్నాయి మనకు చాలామంది మాట్లాడుకుంటున్నారు కూడా జగిత్యాల మనకు ఎక్కడ చూసినా కూడా రోడ్స్ వైడనింగ్ అయిపోయి ఇవన్నీ కూడా జనం అప్రిషియేట్ చేస్తున్నారు ఎవరో కొందరు నచ్చని నాయకులు మన మీద కమెంట్ చేస్తున్నంత మాత్రం మనం వెనకడుగు వేసేది ఏమి లేదమ్మా మీరు బాగా చేస్తున్నారు మీరు అట్లనే ముందుకు పోవాలని చెప్పేసి కూడా మేము కూడా మీకు సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ గ్రంథాలయానికి 14 గుంటల జాగాలో ఇప్పుడు ఒక 6 గుంటల జాగా మటుకు కన్స్ట్రక్షన్ అవుతుంది 3500 స్క్వేర్ ఫీట్ ఏరియా వస్తున్నది మొన్ననే కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది మళ్ళీ అదనంగా మా దగ్గర ఫండ్ ఉంది గ్రంథాలయంలో ఆ ఫండ్ ద్వారా ఇక్కడ ఇంకొక 7 గుంటల జాగాలో కన్స్ట్రక్షన్ చేస్తే ఓవరాల్గా ఒక 10,000 స్క్వేర్ ఫీట్ ఏరియా అన్న ఈ గ్రంథాలయం సెంట్రల్ లైబ్రరీ ఉండాలన్నది మా కోరిక దానికి అనుగుణంగా కలెక్టర్ గారిని అడిగితే కూడా వారు కూడా మాకు సహకరిస్తామని చెప్పారు చూద్దాం అవసరం ఉంటే ముందు ఇదే కన్స్ట్రక్షన్తో పాటు అది కూడా కన్స్ట్రక్షన్ చేసే విధంగా మరి కలెక్టర్ గారు పర్మిషన్ ఇస్తే ముందు ముందు కూడా అది కూడా జరుగుతుందని ఆశిద్దాం మరి ఇక్కడికి వచ్చిన అధికారులందరికీ కూడా పేరు పెరిగిన కృతజ్ఞతలు మరి అధికారులు కూడా నిజంగా మేడం గారు అన్నట్టుగా చైర్మన్ గారు అన్నట్టుగా ఎక్కడ అజాగ్రత్త వహించకుండా ఆ సాయిల్ టెస్టింగే కావచ్చు మొరం పోయడమే కావచ్చు కన్స్ట్రక్షన్ కూడా అన్నిటికీ దగ్గరుండి ఎవరికి కూడా చెడ్డ పేరు రాకుండా చూడాలని చెప్పేసి మున్సిపల్ సిబ్బంది కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ